నిజాంపేట మండలం చల్మడే గ్రామాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి హనుక్ పల్లె ప్రగతి పనులను సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును సందర్శించారు. గ్రామంలో తడిచెత్త పొడిచెత్త పంచాయతీ సిబ్బంది తీసుకువచ్చి డంపింగ్ యార్డుకు తరలించి తడిచెత్త పొడిచెత్త వేరు చేసి వర్మీ కంపోస్ట్ ఎరువుగా తయారు చేయడం, అలాగే చేయాలని గ్రామస్తులకు పంచాయతీ కార్మిక సిబ్బందికి సూచించారు. వర్మీ కంపోస్ట్ ఎరువులను తయారు చేసి విక్రయిస్తే గ్రామ పంచాయతీ ఆదాయం కూడా వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి హనుక్, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, ఎంపీపీ సిద్ధిరాములు, నిజాంపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ బాలరెడ్డి, గాండ్ల విఠల్, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సెగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇంటి వద్దనే కలెక్షన్ చేసి దాన్ని మరలా షెడ్ వరకు తీసుకెళ్ళి తడి చెత్తను తడి చెత్తలో మరి కంపోస్ట్ అయ్యి ఎరువుగా తయారయ్యేటట్టు, మరి దాంట్లో నుంచి వేరు చేయబడినటువంటి తడి చెత్త ఏదైతే ప్లాస్టిక్ కానీ సీసీ కానీ లేకపోతే ఇతర ఇరుగుపడ ముక్కలు కానీ. ఈరోజు రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ మరి రవీందర్ గారు మరి చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు మరి చల్మడ గ్రామాన్ని చూసి మరి మిగతా గ్రామాలు కూడా ఆదేశంగా తీసుకొని మరి ఇదే విధంగా ఈ యొక్క ఎరువులు తయారు చేస్తే మరి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కూడా అధిక ఆదాయం రావడానికి మరి ఆస్కారం ఉన్నది. మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అందరు కూడా మరి ఇక్కడ విచ్చేసి ఇక్కడ ఏ విధంగా అయితే ఏర్పాటు చేసి మరి ఏ విధంగా అయితే ఇక్కడ కాంపోస్ట్ ఎరువు తయారు చేస్తారో మరి దీన్ని చూసి అదేవిధంగా మరి గ్రామాలలో తయారు చేసిన కోరడం జరుగుతుంది.